తిరుమల శేషాచలం కొండలో ఆపరేషన్ చిరుత విజయవంతంగా ముగిసింది. వారం రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు ఆదివారం రాత్రి బోనులో చిక్కింది. ఇకపై నడకదారిలో వెళ్లే భక్తులకు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంటున్నారు అధికారులు. గత కొన్ని రోజులుగా చిరుత సంచారం ఆందోళన కలిగిస్తోంది. నడకదారిలో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లాలన్నా చిరుతల సంచారం వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. నాలుగో చిరుత బోను దాకా వచ్చి వెళ్లిపోతోంది. అలా వారం గడిచింది. అయితే ఆదివారం రాత్రి 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిరుత చిక్కింది. ఈ క్రమంలోనే 4వ చిరుత పట్టివేతతో ఆపరేషన్ చిరుత ముగిసినట్లు సీసీఎఫ్ఓ నాగేశ్వరరావు తెలిపారు. చిరుత నమూనాలను సేకరించేందుకు తిరుపతి జూ పార్కుకు తరలించారు. ఇకపై భక్తులు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా నడక మార్గంలో వెళ్ళొచ్చని తెలిపారు. భక్తులకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బందికరమైన మళ్ళీ అనౌన్స్మెంట్ మళ్ళీ ఏదైనా జరుగుతుంది ఏంటనేది కంటిన్యూస్గా మా స్టాఫ్ మేము అటవీ శాఖ ఈ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ అనేది కంటిన్యూ చేసుకుంటుంది. ఏమైనా తిరుగుతున్నాయా ఏమైనా చెప్పులు తిరుగుతున్నాయా మీడియా కూడా తెలియజేయడానికి మీడియా ద్వారా కూడా భక్తులకు ప్రజలకు తెలియజేస్తుంది. ట్రాప్ కెమెరాలు కూడా ఎన్ని రోజుల పాటు ఉంటాయి? అవి పర్మనెంట్ అండి. ట్రాప్ కెమెరాస్ తెప్పించాము, ఇప్పుడు కొత్తవి కూడా కొనబోతున్నాము. కొత్తవి కూడా ఒక 500 ఇప్పుడు 300 కెమెరాలు ఉన్నాయి. దాదాపుగా 500 కొనబోతున్నాము. 500 కెమెరాలు పెట్టి కంటిన్యూస్గా అది కంటిన్యూ చేస్తాము. ఇక నిరంతర ప్రక్రియ, ఎందుకంటే భక్తులకు ఒకసారి జరిగింది కాబట్టి మరలీ ఇటువంటిది జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక ప్రణాళిక అనేది ఉంది అటవీ శాఖ వద్ద. ఈ దీర్ఘకాలికంగా మనం ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటూ పోతాం. సార్, ఇప్పటికే 3 చిరుతలను బంధించారు, అది మ్యానేటర్ ఏదని చెప్పింది? అది ఇంకా టెస్ట్ రిపోర్ట్స్ రాలేదండి. ఇప్పుడు 2కి ఆల్రెడీ పంపించాము. డిఎన్ఏ సీక్వెన్సింగ్ కంప్లీట్ అయిందని చెప్పి చెప్తున్నారు. కమింగ్ డేస్లో ఒక 1 వీక్ టు 10 డేస్లో వస్తుందని అనుకుంటున్నాం. వచ్చిన వెంటనే మేము ఆ పాపను చంపిన దాంట్లో చిరుత వెంట్రుకలు ఉన్నాయి, చిరుతనే చంపింది అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏ చిరుత మనం పట్టుకున్న చిరుతల్లో మొదటిదా రెండోదా ఇది మూడోదా అనేది ఇప్పుడు ఈరోజు దానికి కూడా శాంపుల్స్ తీసుకుంటారు. తీసుకొని దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. అది రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ చిరుత చంపింది అనేది కూడా మీకు అందరూ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో కేవలం ఈ 4 చిరుతలు మాత్రమే కనిపించాయి. ఎలుగుబంటి కూడా 10 రోజుల క్రితం కనిపించింది. కానీ గత 5 రోజులుగా నడక మార్గం వద్ద ఏర్పాటు చేసిన 300 ట్రాప్ కెమెరాలలో ఎలుగుబంటి కనిపించడం లేదని ఆయన తెలిపారు. వర్షాలు పడుతుండటంతో ఎలుగుబంటి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినట్లు భావిస్తున్నామన్నారు. అయితే ఏ క్షణమైనా ఎలుగుబంటి కదలికలు ట్రాప్ కెమెరాలకు కనిపిస్తే వెంటనే ఎలుగుబంటిని బంధిస్తామని నాగేశ్వరరావు తెలిపారు. బోన్స్ అన్నీ కూడా ఇక్కడే స్టేషన్ ఇక్కడే మన 7th మైల్ దగ్గర ఆల్ బోన్స్ మేము స్టేషన్ చేసి పెడతాము. అలాగే ఈ కెమెరా ట్రాప్ ఇమేజెస్ కూడా కంటిన్యూస్గా నిరంతరం మానిటర్ చేస్తుంటాం. భక్తులకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బందికరమైన ఉందంటే మళ్ళీ అనౌన్స్మెంట్ మళ్ళీ ఏదైనా జరుగుతుంది ఏంటనేది కంటిన్యూస్గా మా స్టాఫ్ మేము అటవీ శాఖ ఈ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ అనేది కంటిన్యూ చేస్తుంటాం. ఏమైనా తిరుగుతున్నాయా ఏమైనా చెప్పులు తిరుగుతున్నాయా మీడియా కూడా తెలియజేయడం జరుగుతుంది. మీడియా ద్వారా కూడా భక్తులకు ప్రజలకు తెలియజేయండి. కౌశిక్పై చిరుత దాడి, అనంతరం చిన్నారి లక్షిత మృతి ఘటనలతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ భక్తుల రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి విజయవంతమయ్యారు. తీసుకోవాలా?